ఈ గొప్ప తరుణంను బట్టి, ఆధిక్యతను బట్టి స్తుతిస్తున్నాం. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మీరే మీ ప్రజలైన వారిని నడిపించండి. మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, మీ చేతిలో మీ ప్రజలను సమర్పిస్తున్నాం. ఎవరైనా అనారోగ్యతను బట్టి, ఇంకేదైనా ఆటంకమును బట్టి రాలేని పరిస్థితిలో ఉంటే వారి భాగం కూడా వారికి దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ దినము పరిచర్య కొరకు కూడా ఇంతవరకు సహాయపడ్డారు. మందిరం శుభ్రపరిచి సిద్ధపరచుటలో మీ బిడ్డలను వాడుకున్నారు. మైకు, వాయిద్యాలు, పాటలు, దేవా తర్జుమా, పరిచర్య వర్తమానాలు మీ దాసుని మా మధ్యలో గుజరాత్ నుండి కూడా తెచ్చారు. అమెరికా నుండి కూడా సహోదరు కూడా వచ్చిన్నాడు. మీ దాసులను మీరు అభిషేకించండి. సాయంకాలం కొరకు కూడా సువార్త సాక్ష్యం కూడా దీవెనకరంగా చేయండి. మరి సండే స్కూల్ పరిచర్య దీవించండి. యవన సహోదరులు కూడిక ప్రేమవిందు, సాయంకాలం సాక్ష్యము, సువార్త వర్తమానం దీవెనకరంగా చేయండి. మరి సత్తుపల్లికి వెళ్ళిన తిమోతి గారిని కూడా మీ సన్నిధిలో ఎత్తుపడుచున్నాం. సహోదరులు కూడా ఆయా స్థలాలకు పంపబడ్డారు. మరి ప్రతి ఒక్కరిని అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మా సౌడు వాటర్ కూడా కెనడాలో ఉన్నాడు, తను కూడా కాపాడండి. మరి ఫరీద్ కోట్ లో జాన్ విక్టర్, దేవదాస్ గారు, ఇంకా భీమవరం కాన్వకేషన్ లో మరి ఇంకా అక్కడ కూడా మీ దాసులను అభిషేకించండి. మరి ఎక్కడెక్కడ పరిచర్య కొరకు మీ బిడ్డలు కూడి వస్తున్నారో, మీ దాసులు నిలబడుతున్నారో, మా దేశమంతటి కొరకు, నార్త్ ఇండియా కొరకు ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. మా ప్రభుత్వం అధికారుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారికి కూడా దేవుని భయం, నీతి కలిగి, సమాధానం కలిగి పరిపాలించేవారిగా చేయండి. అనవసరమైన ఆటంకకరమైన చట్టాలు కూడా చేయకుండా మా ప్రభుత్వాన్ని కూడా అరికట్టండి. అధికారులను కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ సర్వాధికారం మా దేశం పైన, మా రాష్ట్రం పైన కూడా చూపెట్టండి, మీ అదుపులో ఉంచుకోండి. దేవా క్రైస్తవ దేశాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. మహమ్మదీయ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు, నాస్తిక దేశాలు, ఇస్రాయల్ ప్రజలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడెక్కడ మీ బిడ్డలు కూడి వస్తున్నారో ప్రతి కూడికలో మీరు ఉండండి, మీరు సంచరించండి, మీ బిడ్డలను ఆశీర్వదించండి. ఎవరు కూడా మీ సన్నిధి నుండి ఖాళీగా వెళ్లకుండా గొప్ప కార్యం చేయండి, నూతన కార్యం చేయండి, భీకర కార్యం చేయండి. మీరే మహిమ పొందండి. సంఘమును, నా సంఘమును నేను కట్టుదును, దాని ఎదుట పాతాలలోక ద్వారములు నిలువనేరవు అని వాగ్దానం ఇచ్చారు. దేవా ఈ సంవత్సరం వాగ్దానాలు కూడా నన్ను బలపరచువాని క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. ప్రభా చెప్పిన మాట యెహోవా దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యములు చేసేదా. యెహోవా వలన బలం పొందుతున్నారు, ధన్యుడు. మీ మాటలన్నీ నెరవేర్చము. ఒక్కొక్కరికి ఇచ్చిన వాగ్దానాలు, హెబ్రోన్ సంఘానికి ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానాలు కూడా మీకా 1:7 కూడా నెరవేర్చము. మీ మంచితనం సంఘం ఎడల ఇంకా బయలుపరుచుకొని మీ ప్రజలైన వారిని ఆదుకొని బలహీనంగా ఉన్న వారు ఎందరో ఉన్నారు. గ్యాబ్రియల్ సిఎంసికి తీసుకొని పోబడ్డాడు పెద్ద ఆయన. మరి సుమిత్రమ్మ జ్ఞాపకం చేసుకోండి. చంద్ర సిస్టర్ కూడా బలహీనంగా ఉంది, జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చిన్నబాబు అభిషేక్ని మీ సన్ని తీసుకున్నారు, ఆ కుటుంబాన్ని ఆదరించండి. ఏలియాస్ సేవకుడు కుటుంబాన్ని కూడా, సహోదరిని పిల్లల్ని కూడా ఆదరించండి. అభిషేకం గారి కుటుంబాన్ని కూడా విశాలగడ్డలో ఆదరించండి, ధైర్యపరచండి, వారి అవసరతలు తీర్చండి, కృంగిపోకుండా మరి నిరీక్షణతో ధైర్యంతో ముందుకు సాగేవారుగా చేయండి. ప్రభా కార్యక్రమాన్ని మీ చేతిలో సమర్పించుకుంటూ మీ పరలోక క్రమంలోనే మమ్మను మెట్టు మెట్టున నడిపించమని, పాటల ద్వారా కూడా మా హృదయాలను సిద్ధపరచమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
27వ పాఠం. మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతము 27. Yeah.
ఉన్నాడు. సైన్యములకి ప్రతి పట్టణమునందు సైన్యములకి ప్రతి Oh,
Kavati Tanai Yudai Yudai Jehova Kavati Tanai Yudai Yudai 84 యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం. 84 యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం. జీవపరమున నిలయమున సత్యయగిరంటి నామమిది. జీవపరమున నిలయమున సత్యయగిరంటి నామమిది. పరిశుద్ధుడు స్తుతించు నామమిది. పరిశుద్ధుడు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం. పరిశుద్ధాత్మను దయచిన వీరత్వముగల నామమిది. పరిశుద్ధాత్మను దయచిన వీరత్వముగల నామమిది. జయమున్నగొయి నామమున జయమున్నగొయి నామమున.
250 అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షం వలె. పాతక స్మృతి 767, కొత్త పుస్తకంలో 250. అడవి చెట్ల నడుమ Thank you.
सबको जय मसीह। प्रभु यीशु कृष्ण नाम में अंदर को वंदना। मैं सेल्फ इमानुएल बारिया फ्रॉम चर्च एट हेब्रोन राजकोट गुजरात। నా పేరు ఇమానుయేల్ చర్చ్ ఆఫ్ గుజరాత్ నుండి వచ్చాను। రాజ్కోట్ హెబ్రోన్ రాజ్కోట్ సెయింట్స్ అండ్ ఆల్ గుజరాత్ అసెంబ్లీస్ ఆర్ ప్రేయింగ్ ఫర్ యు అండ్ సెండ్ గ్రీటింగ్స్ టు యు బికాజ్ పరమేశ్వర్ నే मुझे उसके प्रतिनिधि के स्वरूप में उसके पवित्र मंदिर में आज पहली बार आने का मौका दिया है। हेब्रोन गुजरात चर्च నుండి ప్రతినిధిగా మీ మధ్యలోనికి నన్ను ప్రార్థించి పంపి ఉండగా ఆ యొక్క సంఘం యొక్క మరి శుభం మీకు తెలియజేస్తున్నా। भजन प्रभु का भजन करने से पहले कृपा करके मेरे साथ भजन संहिता उसका 16वां अध्याय हम पढ़ेंगे। మనము ఆరాధనలోకి ప్రవేశించడానికి పూర్వము కీర్తన గ్రంథములో నుండి 16వ కీర్తన పూరా అధ్యాయం బారీ బారీ సే పడేంగే। ఇక పూర్తి అధ్యాయాన్ని మార్చి మార్చి చదువుకుందామండి।
దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవా, నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. Shall we look to the Lord? Sahayata ke liye prabhu ko dekhenge. Prabhu sahayartamai mari prarthanalo veldam. Prarthana karenge. Anugrahakari jeevit parmeshwar. Maa krupa kanikaram gala గొప్ప దేవ, ఆశ్చర్యకర్మ కర్త పరమేశ్వర, ఆశ్చర్య కార్యాలు చేసే దేవ, అమరే ప్రియ ఉద్ధారకర్త, మా ప్రియమైన రక్షణకర్తవైన దేవ, ప్రభు యేసుకే, యేసు ప్రభు నామమున, నీ నామమే మరి ఉన్నతమైన నామమున, నీ అధీనత మేరేనే నీ యొక్క స్వాధీనములో ఉండుట కొరకై, నీ ఆరాధన కర్నే నిన్ను ఆరాధించుట కొరకై, తేరా పవిత్ర దినమేదియా మా పరిశుద్ధ మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించినారు. తేరీ స్తుతి కర్తే హై, ధన్యవాద్ దేతే హై, నిన్ను స్తుతించి వందనాలు చెల్లిస్తున్నాం. తేరా వచన్ హమారి భాషా కే అందర్ దియా, మా యొక్క నీ యొక్క వాక్యాన్ని మా భాషల్లో మాకు అనుగ్రహించినారు. ఆభార్ మంతే హై, నిన్ను ఆరాధిస్తున్నాం పరమేశ్వర్. దేవా, హమారి ప్రార్థన హై, మా ప్రార్థన తేరా వచన్, నీ వాక్యము సమజ్నే కే లియే మేము అర్థం చేసుకోవడానికి, తేరా భజన్ కర్నే కే లియే నిన్ను ఆరాధించడానికి, ఉస్కా జో రివిలేషన్ ప్రకటన హై, నీ యొక్క బయలుపరుపు ఏదైతే ఉందో, తేరే ఆత్మ కే ద్వారా హమే సిఖా, నీ యొక్క ఆత్మ ద్వారా మాకు బయలుపరచండి. హమ్ దుర్బల్ మనుష్య హై, మేము దుర్బల్ మరి బలహీనమైన ప్రజలము, కమ్జోర్ హై, బలహీనము, ప్రార్థన హై, ప్రార్థిస్తున్నాము మమ్మే సే ఖాళీ కర్, మమ్మల్ని ఖాళీ చేయండి, తేరే ఆత్మ కే ద్వారా భర్, నీ యొక్క ఆత్మ చే నింపండి పరమేశ్వర్. ప్రభువా, భజన్ సంహిత మరి కీర్తనలు 119:18 పర్, 119:18 ప్రకారము తేరే నియమ శాస్త్రకి, నీ యొక్క ధర్మ శాస్త్రమునందు అద్భుత బాతే హై, మరి ఆశ్చర్య సంగతులు చూచినట్టు అవలోకన్ కర్నే కే లియే వాటిని మేము మరి అర్థం చేసుకునే లాగున, మరి ఆంఖోకు ఖోల్ మా కన్నులను తెరవండి, మరి కానుకు ఖోల్ మా చెవులను తెరవండి, మరి హృదయకు తయారు మా హృదయమును సిద్ధపరచండి. నాకు తేరీ ఆవాజ్ సున్కర్, కాబట్టి మీ యొక్క స్వరం వినలాగున, తూ చాటా హే మీరు కోరేవారే ఉంటున్నారు, ఆత్మ సే సచ్చాయి సే ఆత్మతో సత్యంతో, తేరీ ఆరాధన కరే నిన్ను ఆరాధించే విధంగా, సహాయత కే లియే సహాయం కొరకు ప్రార్థన కర్తే హే ప్రార్థిస్తున్నాము తండ్రి. హే పరమేశ్వర్, హే ప్రభువా, నిర్గమన కాండం, నిర్గమ కాండము 4 అధ్యాయ 4వ అధ్యాయము 12 పద్ 12వ వచనము 15 పద్ 15వ వచనము భజన్ సహిత మరి కీర్తనలు 81 సహాయకర్, సహాయం చేయండి. స్తుతి ప్రార్థన, స్తుతించి ప్రార్థిస్తున్నాం యేసుకే నామమే, యేసు నామమున సునో గ్రహణ కరో, విని గ్రహించండి, ఆమేన్ అంగీకరించండి. భజన్ సంహిత 16 అధ్యాయ కే అందర్ దావుద్ భక్త్ ఇస్ తరహ కేతా హై. కీర్తనలు 16వ అధ్యాయంలో ఐదో వచనంలో ఈ విధంగా దావీదు సెలవిస్తా ఉన్నాడు.
यहोवा मेरा पोर्शन है, मेरा भाग है। यहोवा ना भागमु अनि सर्विस्ता उन्नाडु। मेरा प्याला है। ना यका मरी भागमय उन्नाडु। मेरा पोर्शन है, मेरा हिस्सा है। ना भागमु ना स्वास्थ्यमय उन्नाडु। इसलिए नवपद के अंदर वो कहता है अदे विधंगा 9వ వచనములో मेरा हृदय ना हृदयमु आनंद में है సంతోషిస్తా ఉంది और मेरा आत्मा ना आत्मा हर्ष पाता है हर्षिस्ता ఉంది दाऊद के पास मरी दाऊद देवता क्या रीजन था उसका आत्मा आनंद में रहे ఆ విధంగా ఆనందించడానికి దావీదు కల కారణం ఏంటి क्यों उसका आत्मा हर्षे ఆయన का आत्मा ఎందుకు హర్షిస్తా ఉంది कि उसके पास उसका परमेश्वर था ఎందుకంటే ఆయనకు ఆ దేవుడుగా కలిగిన వాడు ఓకే సకా परमेश्वर मेरा आधार है दावीद अपने आप को इस तरह से अनुभव करता है दावीदु तनकु तानु ई विधमैन अनुभव कलिगिन वाडुगा उंटुन्नाडु वो इस्राएली था ఆయన ఇశ్రాయేలు అన్నప్పటి కూడా और यहोवा का भजन करने वाला बना था యెహోవాను స్తుతించేవాడుగా ఉంటూ వచ్చాడు क्योंकि परमेश्वर ने उसको चुना था ఎందుకంటే దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు గనుక और हम दाऊद के जीवन के द्वारा जानते हैं कई प्रकार की परिस्थिति में परमेश्वर ने उसकी सहाय की మనము దావీదు యొక్క జీవితాన్ని గమనించినట్లయితే దేవుడు ప్రతి పరిస్థితిలోనూ కూడా ప్రమాదాలు అపాయాల్లో కష్టాల్లో సహాయం చేస్తూ వచ్చినవాడగా మనం గమనించగలం ఉస్ పరిస్థితి మే సే పరమేశ్వర్ నే ఉస్కో చుడాయా హై వో యాద్ కర్తే హువే పరమేశ్వర్ కా భజన్ కర్తా హై మాని ఎందుకు దేవుని ఆరాధిస్తాడంటే తనకు కలిగిన శ్రమల్లో బాధల్లో ఇరుకుల్లో ఉపద్రవాల్లో దేవుడు తప్పిస్తూ సహాయపడుతూ వచ్చినాడు కాబట్టి ఆ విధంగా ఆరాధించేవాడగా ఉంటూ వచ్చినాడు భజన్ సంహిత 78 ఆర్ 55 పర్ బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 78 అండ్ వర్స్ 55 78వ కీర్తన 55వ వచనంలో చూసినట్లయితే we will read together hum saath milkar padhenge kalisi chaldam andi 78 55 let us read together kalisi chadukunam andi 55వ వచనము వడి దేవుడు సామెతి అనేకమైన వెళ్ళబట్టే అనే జమీన్ పరిణితి చేతి వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చాము ఇశ్రాయేలు గోత్రముల వారి గుడారములలో నివసింపజేసెను పరమేశ్వర్ నే అప్నే ఇశ్రాయేలీ లోగోకో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు మిస్ర్ కి గులామీ మేసే చూడాకర్ ఐగుప్తు యొక్క దాసత్వం నుండి విడిపించి వచన కే దేశ్ కనాన్ కే అందర్ మరి వాగ్దానం చేయబడిన కనాన్ దేశములోకి సబ్కో అప్నా పోర్షన్ దియా థా వారందరికీ భాగాలిస్తూ వచ్చినాడు స్వాస్థ్యాన్ని ఔర్ వచన్ మే లిఖా హై ఉస్కా భాగ్ భీ ఉన్కో దియా థా మరి వచనంలో చెప్పినట్లుగా తనకు కూడా భాగం ఇచ్చినట్టుగా చెప్తున్నాడు దావూద్ ఓ ఇశ్రాయేలు కనేతి ఓ యాద్ కర్తా హై ఆయన ఇశ్రాయేలు కాబట్టి ఆయనను దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కి మేరే పరమేశ్వర్ ని నా దేవుడు ముజే నాకు మేరా పోర్షన్ నా యొక్క స్వాస్థ్యము ఆత్మిక హిస్సా మరి ఆత్మీయమైన భాగము ఉస్కే సాత్ అనంత కా ఆశీస్ కే లియే అంతే కాకుండా శాశ్వతమైన ఆశీర్వాదములు న కేవల్ ముజే చునా నన్ను ఏర్పర్చుకోవడమే కాకుండా న కేవల్ మేరే సాత్ రహా నాకు తోడుగా ఉండడమే కాకుండా మేరీ జో గల్తియా థీ నేను తప్పులు మరి పొరపాట్లు చేసినప్పటికీ కూడా మేరీ జో భుల్ థీ నేను మరి మరిచి చేసిన పరిస్థితుల్లో కూడా ముజ్సే జో నిర్బలతమే అనాజ్ఞ కితా హుయి డిసోబిడియెంట్ హువా నేను అవిధేయుడైన అయినప్పటికీ కూడా పరమేశ్వరునే అప్నే బడే హృదయ కే సాత్ ముజే క్షమా కియా దేవుడు పెద్ద హృదయం కలిగి నన్ను క్షమించినాడుగా వాడు అని అనుకుంటున్నాడు జబ్ మెనే పరమేశ్వర్ కో పుకారా ఎప్పుడైతే నేను దేవునికి మొరపెట్టినానో పరమేశ్వరునే ముజే క్షమా కియా దేవుడు నన్ను నా ప్రార్థన విని నన్ను క్షమించినాడు ఏ క్షమా కా జో ఆనంద్ ఉస్కే హృదయ మే హై ఆ క్షమాపణకు సంబంధించిన ఒక ఆనంద హృదయంతో ఇసిలియే వో ఆరాధన కర్తే హుయే కేతా హై అందుకే ఆయన కృతజ్ఞతతో ఆరాధించేవాడుగా ఉంటాడు మీరా హృదయ ఆనంద్ మే హై నా హృదయము ఆనందముతో నిండి ఉన్నది ప్రియ విశ్వాసి భాయ్ బెనో
प्रेमेना विश्वास लारा हमारे जीवन में भी माना जीवित मुलो कुड़ा जो प्रभु यीशु मसीह के द्वारा पाया है ये मैं तेरे मनमु प्रभु यीशु क्रिस्ट द्वारा पंजना हो वो आनंद आ आनंद मनु हमें परमेश्वर का भजन करने के लिए तैयार करता है अति मनली आय नारा दिन चेवार का चेस्टर तुन्दी हम कैसे थे पहले మనం పూర్వం ఏ విధంగా ఉన్నాం హం తో ప్రభుకు నహీ జాన్తే థే పూర్వం మనం దేవుని అడగని వారంగా ఉంటిమి హం ప్రభు సే దూర్ థే మనం ప్రభుకు దూరంగా ఉంటూ వచ్చినాము ప్రభు యేసు మసీహ్ నే ఆజ్ ముజే ఔర్ ఆప్ సబ్కో జో స్పిరిచువల్ పోర్షన్ కే అందర్ రఖా హై ఈ దినమైతే దేవుడు నిన్ను నన్ను అందరి ఆత్మీయులుగా చేసినాడు నా కేవలం హం క్రిస్టియన్ ఫ్యామిలీ మే జన్మే మనము క్రైస్తవ కుటుంబంలో జన్మించిన దాన్ని బట్టి కాక ఇసిలియే హమే పోర్షన్ మిలా హై దాన్ని బట్టి మన భాగం దొరికిందా నా కోయ్ హమారీ క్వాలిఫికేషన్ హమే ప్రభు కే పోర్షన్ కే అందర్ లేకర్ ఆయి హై మనకున్న అర్హతను బట్టి ఈ యొక్క భాగం మనం పొందినామా ఏ తో ప్రభు యేసు మసీహ్ కే అనుగ్రహ ఉస్కే బలిదాన్ కే ద్వారా ముజి ఔర్ ఆప్కో ఏ పోర్షన్ మిలా హై కేవలము యేసు క్రీస్తు ప్రభు యొక్క బలియాగం ద్వారా ఈ యొక్క ఆనందము ఈ సంతోషము ఈ భాగం ఆయనలో మనకు కలిగిందిగా ఉంటుంది అగర్ హమారీ పరిస్థితి దేఖ్ని హై ఒకవేళ మన పరిస్థితిని మనము గమనించినట్లయితే ప్రభు కే వచన్ మే దిఖాయా హై ప్రభు వాక్యంలో చెప్పబడినట్లు జాన్ విత్ మీ దయచేసి చెప్పండి ఎఫెసియన్స్ లెటర్ రిటన్ బై అపోస్టల్ పాల్ టు ఎఫెసియన్స్ ఎఫెసియన్స్ రాష్ట్ర పత్రిక ఉస్కా దూసరా అధ్యాయ రెండవ అధ్యాయము ఆర్ ఉస్కా 11 ఆర్ 12 పద్ 11 12 వచనాలు ఈ హమారీ పొజిషన్ థి మునుపు మనం ఈ విధంగా ఉంటిమి మరి వచనం పడికే కాబట్టి మునుపు శరీర విషయములో అన్నిలై ఉంది శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని ప్రజలను నిరీక్ష లేని వారిని లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు దూరస్థులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకొనుడి ఏసి మేరీ ఆర్ ఆప్ సబ్కి పరిస్థితి తి మునుపు మన నా లేక మన యొక్క పరిస్థితి ఇదే ఉంటుంది హం ప్రభు కే బినా జీతే తే మనము దేవుడు లేని వారిగా ఉంటిమి పరమేశ్వర్ నే అప్ని ఆజ్ఞా పాలన కర్నే వాలో కే లియే జో హిస్సా రఖా హై ఆయన యొక్క ఆజ్ఞలను పాటించి వారికి అనుగ్రహించినటువంటి భాగము ఉస్కా హమే కోయి అధికార్ నహీ థా వాటి పైన మాకు మునుపు ఏ అధికారం లేదు పరమేశ్వర్ ని జో వాచా బాంధి థి ఉస్సే హమ్ దూర్ థే దేవుని యొక్క మరి నిబంధనలకు మనం దూరంగా ఉంటిమి కిసి ప్రకార్ కి ఆశ హమారే జీవన్ మే నహీ థి ఏ నిరీక్షణ లేని వారంగా ఉంటిమి పరమేశ్వర్ కే బినా జీవన్ ఎసా హీ హై ప్రభు యేసు క్రీస్తు లేక రక్షణ లేనటువంటి జీవితం యొక్క పరిస్థితి అయితే ఉంటుంది తో ఏసీ పరిస్థితి ప్రభు యేసు మసీహ్ కే వధస్తం కే బలిదాన్ కే ద్వారా దూర్ హట్ గయి ఈ యొక్క ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి ప్రభు యేసు క్రీస్తు రక్తం ద్వారా దూరం చేయబడింది జో సజా హమారి అపరాధో కే లియే హమే ఉఠాని థి మన అపరాధముల కొరకు మనం భరించవలసిన ఆ యొక్క పాప భారము ప్రభు యేసు మసీహ్ నే హమారే బదులే సబ్స్టిట్యూట్ బన్కర్ వో సహన్ కియా యేసు క్రీస్తు ప్రభు మనకు బదులుగా మన పాపం యొక్క భారం భరించినాడు తాకి జో కోయి విశ్వాస్ కరే ఎందుకంటే ఎవరు ఎవరైనా ఆయన విశ్వాసం ఉంచినట్లయితే మే పాపీ హూ మేరే బదలే యేసు నే సజా లియా జో విశ్వాస్ కర్తా హై ఉన్కా పాప క్షమా హోతా హై ఎవరైతే నేను పాపిని నా పక్షంగా యేసు క్రీస్తు ప్రభు బలి అయినాడని అంగీకరిస్తారో ఆర్ ఉస్కే ద్వారా జో మాఫీ కా ఆనంద్ మిల్తా హై వో అవర్ణనీయ హోతా హై అది ఆ విధంగా మనకు పాప క్షమాపణ దొరుకుతుంది అది ఎంతో ప్రశంసనీయమైంది మాఫీ పాయే హుయే సంత్ లోగ్ ప్రభు కి ఆరాధన కర్నే కే లియే ప్రభు కే ఘర్ మే ఆనంద్ కే సాథ్ ఆతే ఫర్ వర్షిపింగ్ ద లార్డ్ హ్యాపీలీ అండ్ జాయ్ఫుల్లీ దే కమ్ అలాంటి వారు హృదయపూర్వకంగా ఆరాధించడానికి సంతోషంగా దేవుని మందిరానికి వస్తారు ప్రభునే ప్యాలా జోలియా ఎవరైతే ప్రభు యొక్క పాత్రలో పాల్గొంటారో ఓ కడువా ప్యాలా మేరీ ఔర్ ఆపి గునాహ్ కే లియే థా ఆయన ఆయన మన చేదైన పాత్రమైన త్రాగి ఉంటున్నాడు ఉస్నే పితర్ కో కహా ఆయన పేతురుకు సెలవిచ్చినాడు పితర్ పేతురు జో ప్యాలా మేరే పితానే ఏ ఏ పాత్ర అయితే దేవుడు నాకు మేరే లియే రఖా హై నా కొరకు నియమించినాడు క్యా మే ఓ నపియు క్యా మే ఓ నుట్రి నేను దాన్ని త్రాగకూడదా అని అన్నాడు परमेश्वर प्रभु यीशु मसीह ने वो कड़वा प्याला लिया पिया ताकि विश्वास करने वाले को
उनका जीवन मिले येसु क्रिस्त प्रभु आयोका चेदैन पात्रनु त्रागी मनकु रक्षण अनुग्रहिंचनाडु बुक ऑफ जॉन चैप्टर 20 కీర్తన గ్రంథము 20వ అధ్యాయము యోహాన్కి సుసమాచారం గోస్పెల్ జాన్ యోహాన్ సువార్త 20 అధ్యాయం 20వ అధ్యాయము ఒక పద పడేంగి హం ఒక వచనం చదువుకుందామండి ఉస్నే మేరీ కో కహా 17 పద 16వ వచనం 17 17వ వచనం లెట్ అస్ రీడ్ టుగెదర్ స్టార్ట్ మిల్గా పడేంగి అందరం కలిసి చదువుదామండి 20వ అధ్యాయం 17వ వచనం మరి ప్రభు అంటున్నాడు పాప కర్నే వాలే మనిషికి ఒక నకేవల్ ప్రేమ దిఖాయా పాపి అయిన మనిషి పట్ల ప్రేమ చూపడమే కాకుండా ఉన్కో చూడడానికి లే ఖుద్ అప్నే ఆప్కు బలిదాన్ దే దియా వారిని విడిపించడానికి తనకు తానుగా బలిదానంగా చేయబడ్డాడు వహై వో రుకా నహీ హే అక్కడ ఆయన ఆగిపోలేదు వో అప్నే సంత లోకో ఆయన ఒక భక్తుల కొరకు మహాన్ ఆశ దియా హే ఒక గొప్ప నిరీక్షణ కలిగించినాడు ఉస్నే గ్రేట్ హోప్ దియా హే నిరీక్షణ కలిగించినాడు ఉస్నే మహాన్ ఆనంద ఉస్కా దియా హే గొప్ప ఆనందం ఇచ్చినాడు ఉస్కి శాంతి ఉస్కు దియా హే గొప్ప సంతోషం అనుగ్రహించినాడు ఓ పరమేశ్వర్ ఆ యొక్క దేవుడు మరియం కో రిజరెక్షన్ కే బాద్ కేతా హే ఇక్కడ మరియమతో పునరుద్ధానం తర్వాత మరి మాట్లాడుతున్నాడు మేరే పితా కే పాస్ మే జా రహా హూ నా తండ్రి వద్దకు నేను వెళ్ళుచున్నాను డోంట్ టచ్ నన్ను ముట్టవద్దు క్యూ కహా ఎందుకన్నాడు ఉస్కా ప్రభు యేసు మసీహ కా పితా మేరా ఔర్ ఆప్కా పితా బనే ఎందుకంటే ఆ పరలోకపు దేవుడు మన దేవుడు నీ దేవుడు నా దేవుడుగా కావాలని కోరినాడు ఉస్కా ఫాదర్ మేరా ఫాదర్ ఇస్లీ హమ్ బినా హిచకిచాక్ ఉస్కే సన్ముఖ ఆకర్ ఉస్కీ ఆరాధన కర్ సక్తే హై యేసు ప్రభు యొక్క దేవుడు తండ్రి మన దేవుడు ఆయన దేవుడు కాబట్టి ఆ విధంగా ఆయన ఆరాధించాలని ఆయన కోరేవాడుగా ఉంటున్నాడు ఇసిలియే ఓ పాంచ్ పద్ కే అందర్ భజన సహిత 16 ఔర్ 5 జో హమ్నే పడా ఇసిలియే దావు కేతా కే మేరా పోర్షన్ మేరా భాగ్ ఆనంద హై జగా కే అందర్ హై ఇక్కడ ఏమంటారు అంటే కీర్తనలు 16వ అధ్యాయము 5వ వచనములో యెహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు కితనా అద్భుత హమారా పరమేశ్వర్ హే ఎంత గొప్పవాడుగా ఉంటున్నాడు మన దేవుడు హమ్ సబో కో ఉస్కే ఆనందదాయక స్థల్ కే అందర్ రఖకర్ హమారా జో స్పిరిచువల్ హెరిటేజ్ హే వో పానే కే లియే ప్రభు నే మోకా దియా హే మనము ఆ యొక్క ఆనందకరమైన భాగము పొందడానికి తన పరిశుద్ధాలయంలోనికి మనల్ని నడిపించున్నాడు ఈ సుశోభిత జో వారసా హే యానికి జో బ్లెస్సింగ్స్ హే వో బ్లెస్సింగ్ ప్రభు యేసు మసీహ్ కే బలిదాన్ కే ద్వారా పునరుత్థాన్ కే శక్తి కే ద్వారా ప్రభు నే దియా హై ఆ యొక్క ఆశీర్వాదము ఆయన యొక్క మరణము భూస్థాపన పునరుత్థానం ద్వారా మనకు అనుగ్రహించబడినవి ఔర్ సాత్ పద హమ్ సాత్ మే పే పడేంగే భజన సంహిత 16 కా సాత్ మనము 7వ వచనం అందరి కలిసి చదువుదామండి సాత్ మే పే పడేంగే 7వ వచనం నాకు యెహోవా ఆలోచన కర్తే యెహోవాను స్తుతించేదను స్తుతి వారస్ రాత్రి గడియలలో అంతరంగం నాకు బోధించుచున్నది క్యూ ప్రభు కో స్తుతి కర్నా హై ఎందుకు ఆయన స్తుతించాలి ప్రభును ముజే ఔర్ ఆప్కో దావూద్ కి మాఫక్ నీవు నేను దావీదు వలే జహా కహీ భటక్తే థే మరి మనము దారి తప్పి తిరిగేవారుగా ఉంటిమే వహాన్ సే చుడాకర్ అక్కడ నుండి మనం విడిపించి హమారే లియే ఉస్నే జో సక్రిఫైస్ దియా మన కొరకు ఏవైతే బలియాగం చేసినాడో ఉస్కా రక్త బహాయా ఆయన రక్తం కార్చినాడు రక్త కే అందర్ జీవన్ హే ఆ రక్తములో ప్రాణం ఉంది జీవం ఉంది రక్త కే అందర్ పాప కి క్షమా హే రక్తములో పాప క్షమాపణ ఉంది రక్త కే అందర్ శరీర కి హరేక్ ప్రకార కి బీమారీ దూర్ హోతీ హే ఆయన యొక్క రక్తములో ప్రతి విధమైన రోగములు కడగబడతాయి ఏ కరార్ కా ప్యాలా ప్రభు యేసు మసీహ్ కా రక్త కా ఆయన యొక్క నిబంధన రక్తము ద్వారా ప్రభు యేసు మసీహ్ నే జో ప్యాలా ఉఠాయా సహన్ కియా ఉస్కే ద్వారా ముజే ఔర్ ఆప్కో మాఫీ మిలీ ఆనంద్ మిలా ఔర్ హమ్ స్తుతి ఉస్కీ కర్ సక్తే ఆయన యొక్క బలియాగం ద్వారా ఆయన రక్తము ద్వారా మనము స్తుతించి ఆరాధించి ఆయన మరి స్తుతించే వారంగా చేయడానికే ప్రభు తన రక్తాన్ని చిందించినాడు
भजन संहिता 11 अध्याय 6 पद के अंदर जो प्रभु को नहीं जानते हैं उसका डिसोबिडिएंट है, उसके ऊपर जो है उसका थोड़ा वर्णन उसमें लिखा है। మనం చూసినట్లయితే కీర్తన 11:6 లో ఈ విధంగా వ్రాయబడింది. Psalms chapter 11 and verse 6. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. ఏ ఉన్ లోగోగా ప్యాలాగా భాగ్ హే జో ప్రభు యేసు మసీహ్ కో ఉద్ధారకర్తా కే స్వరూప్ మే నహీ మాన్తే హే. యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించని వారికి దొరికే ఆ యొక్క భాగమై ఉంటుంది. ఉనికే బలిదాన్ కే ఊపర్ విశ్వాస్ నహీ కర్తే. ఆయన యొక్క బలియాగం మీద విశ్వాసం ఉంచని వారి యొక్క భాగము. జగత్ కే అందర్ ఆతే హే. ఈ యొక్క లోకములో వచ్చిన వారు ప్రభు కే ఘర్ మే భీ ఆతే హే. దేవుని ఇంటికి కూడా వస్తారు. పూరి విశ్వాస్ కే సాథ్ బైఠతే హే. మరి విశ్వాసుల వల్ల కూర్చుంటారు. గీత మే ఆనంద్ కే సాథ్ గాతే హే. మరి వారు పాటలు కూడా పాడతారు. వచన్ భీ ధ్యాన్ సే సునతే హే. వాక్యము కూడా ఎంతో శ్రద్ధగా వింటారు. లేకిన్ ఉస్కా మూహ్ ఖుల్తా నహీ హే ప్రభు కో ఆభార్ మాన్నే కే లియే. కానీ వారు దేవుని ఆరాధించడానికి వారి నోరు తెరవరు. ఉస్నే ఉస్కే లియే జో కియా హే ఉన్కా సిర్ఫ్ థోడే శబ్ద మే ఉస్కా గుణగాన్ కర్నే కే లియే జో మూహ్ చూప్ రఖతే హే ఉన్కా యే పోర్షన్ కా థోడా మెమరీ హే. ఎవర ఎందుకంటే దేవుడు వారి పట్ల చేసిన మేలు రక్షణ భాగాన్ని మరి వివరిస్తూ కొంచెం ఒక్కసారి కూడా నోరు తెరిచి వారు ఆరాధించే వారిగా ఉండరు కాబట్టి వారికి ఇక్కడ పానీయ భాగం లేదంటా ఉన్నాడు. किसकी बारिश है, फांदे की बारिश है, अग्नि गंधर्व, ये सब नाश करने के लिए जगत के अंदर शैतान की कुयुक्तियां है। मरियो के लोकमलो सातानो मरी शत्रु का कुयुक्तलो दुष्टुलो का उरुलो अग्नि गंधकमले कड़ा चूसता हूं तो नाम। लेकिन दाऊद की माफक मरी मन में दागी दो ले मुझे और आपको नीम नीम पड़ा ये जगत के परसिक्यूशन से यो का लोकमलो जरूरतों ना श्रमण बटी और शैतान का कर से उसे बचा लिया है मरी सातानियों का शाप उन्होंने अनुमान रक्षण चुना दो हमारा अच्छा चरवाहा है आयना मरा मनची कापर का उन तो अच्छा वो हमें हरी हरी चराई में ले चलता है आयना पच्ची का बाइल मन मरी संचरण पर जस्तु नाडू जैसे माँ अपने बच्चों की देखभाली करता है प्रभु अपने बच्चों की आत्मिक रीति से रखवाली करता है हर एक माँ जिस तरह से अपने बच्चे को अच्छे से अच्छा भोजन तैयार करके देती है प्रभु ने अपने घर के अंदर भरपूरी का आशीष रखा है ये विधंगा इते तल्ली तन बिडल पक्षंगा मरि मंची भोजनमु मंची वसती मंची एर्पाट्लु ए विधंगा चेस्तुंदंटे चेस्तुंदो अदे विधंगा देवुडु मन पट्ल कूडा तन प्रजलमैन मन पक्षंगा कूडा తాను తన యొక్క ఆత్మీయమైన భోజనము ఆహారము పానము అనుగ్రహించి మనం నడిపించేవాడుగా ఉంటున్నాడు. తో ఆజ్ హమ్ భీ దావూద్ కే సాథ్ ఏసా క్యూ నహీ కహ్ సకే. మనం కూడా ఈ రోజు దావీదు వలె ఎందుకు దేవుని ఆరాధించకూడదు? స్పిరిచువల్ పోర్షన్ లేని కే లియే ప్రభు ఆజ్ ముజే ఘర్ కే లేకర్ ఆయా. మా యొక్క ఆత్మీయమైన భాగము నాకు ఇవ్వడానికి దేవుడు నన్ను మందిరము నడిపించినాడని ప్రభు కి హాజరీ మే ముజే బైట్ కర్ ఉస్కా జో పోర్షన్ హే ఆనంద్ హే వో పానీ కే లియే ప్రభు నే ముజే ఉత్తమ్ సమయ్ దియా. మనకు ఈ యొక్క ప్రభు యొక్క దినాన ఆ యొక్క భోజన బల యొక్క మనకు అన్నపానము దయచేయడానికి మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని మనం ఎందుకు ఆరాధించకూడదు? ఉస్కి స్తుతి కర్నే కే లియే బహుత్ ప్రభు కా ఆశీస్ హే. యది హమ్ గినే హమారే సిర్ సే బాల్ సే జ్యాదా ఉస్కి ఆశీస్ హే. మనము ఆయన ద్వారా మన తల వెంట్రుకల కంటే మించిన మేలును పొందిన వారమై ఉన్నాము. లేకిన్ ఆజ్ ప్రభు కే ఘర్ మే ప్రభు కే వచన్ కే అనుసార్ ప్రభు చాతా హే ప్రభు కే చునే హువే సంత్ లోగ్ జో ఉన్కా హృదయ కే అందర్ పరమేశ్వర్ కే ద్వారా ఆనంద్ మిలా హే ఉన్కో యాద్ కర్తే హువే ప్రభు కీ స్తుతి ఆరాధన కరే. ఈ దినము తన ప్రజలముగా తన చే విమోచింపబడిన ప్రజలముగా మేలు పొందిన ప్రజలముగా ఆయనను హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి గణపరచటకు దేవుడు సహాయం చేయుగాక. ఆర్ ఇస్ తరహ ఆత్మస సచ్చై సే ఆరాధన కర్నే కే ద్వారా పరమేశ్వర్ కి ప్రసన్నతా హే. ఆర్ నెహెమ్యా 8:10 కే అందర్ లిఖా హే జో సేవా ప్రభు కో ప్రసన్న కర్తీ హే వో పరమేశ్వర్ కే భక్తో కా బల్ బన్తీ హే. ఈ విధంగా మరి నెహెమ్యా 8:10 8:10 ప్రకారము ఆయన అందు ఆనందించే వారి పట్ల బలము కలుగుతుందని చదివిస్తా ఉంది. అయ్యే హంబి భజన సహిత 16 అధ్యాయ కా లాస్ట్ పోర్షన్ లాస్ట్ పద్ 11 పద్ సాథ్ మిల్కర్ పడే ఔర్ దావూద్ కి మాఫక్ హంబి యే ఆనందదాయక్ జో సమయ్ హే ఉస్కే అందర్ ప్రభు కి స్తుతి ఆరాధన కే లియే ఆగే బడే. రండి
మరి కీర్తనలు 16-11 ప్రకారము మనము కూడా దావీదు వలె ఆయన స్తుతించి ఆరాధించే విధంగా ఈ యొక్క వచనాన్ని అందరం కలిసి చదువుదామండి. 16:11 మిల్కర్ పడే సార్ అందరం కలిసి 11 వచనం చదువుదామండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలవు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అయ్యే తుమారా క్యా పోర్షన్ ప్రభుని ఆపకో దియా హై. రండి, దేవుడు మీకు ఏ భాగం అనుగ్రహించినాడు? దావుద్ కి మాఫ్ హోగా, అగర్ ఆప్కా పోర్షన్ తో హువే ఘర్ మే భర్పూరీ మే హై. దావీదు వలె మీరు కూడా మరి మీ యొక్క భాగము పొందినట్లయితే, నకవ రాజ్ కి దిన్ వర్షిప్ కే సమయం తక్ హై, మరి దినము ఆరాధన కొరకు, బట్ ఏ పోర్షన్ ఎటర్నిటీ కే లైఫ్ కే లియే హై. ఈ రోజు కొరకే కాదు, ఇది శాశ్వతం ఎల్లకాలం ఉండేదిగా ఉంటుంది. జిస్నే ఏ పాయా హై, ఎవరైతే ఈ యొక్క సంతోషం పొందినారో ప్రభు కో ధన్యవాద్ దేతే హై. వారు దేవుని స్తుతించే వారుగా ఉంటారు. ప్రభు స్తుతి కంటే హై, వారు దేవుని స్తుతిస్తారు. ప్రభు కో బడా మనాతే హై, ఆయనను హెచ్చించే వారుగా ఉంటారు. ఐ హమ్ భీ ప్రభు కి స్తుతి ఔర్ ఆరాధన మే జాయే. రండి, మనం కూడా ఆ విధంగా దావీదు వలె ఆయనను స్తుతించి ఆరాధిద్దాము. లేచి నిలబడి మీకు ఇవ్వబడిన పాటల షీటు కొత్త పాటల షీట్లో 7వ పాట, ఓ విశ్వాస యోగ్య ప్రియ యేసు నిండు మనసుతో నిన్ను నే పొగడేద. ఎవరికైనా పాటల షీట్ లేకపోతే అడగండి, ముందు కూడా ఇచ్చాము, పోగొట్టుకోకండి, ఎప్పుడు బైబిల్లోనే పెట్టుకోండి. 7వ పాట, ఎవరికైనా పాటల షీట్ లేకపోతే అలాంటి వారికి ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చే పాటల షీట్లో 3వ పాట, ముందిచ్చిన 8 పాటలు ఉండే షీట్లో 7వ పాట. పిల్లలు సండే క్లాస్కి వెళ్ళవచ్చు, పాట పాడేటప్పుడు పిల్లలందరూ సండే క్లాస్కి వెళ్ళండి, టీచర్స్ కూడా వారికి తోడుగా వెళ్ళండి. విశ్వాసయోగ్య ప్రియ యేసు నిన్ను మనసుతో నిన్నునే పొగడెదను. Thank you.
మనసు తోడించు నే కోరేదను చేయడానికి ఎవరికి తరుణం దొరకలేదో అలాంటి వారికి తరుణం ఇవ్వండి.